తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం యావత్ తెలంగాణలో కొనసాగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా మెదక్ పట్టణంలో 13వ వార్డులో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డి పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కు శ్మశాన వాటికలను త్వరలో ప్రారంభించుకుని వాటికి నిధులు సమకూర్చుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెదక్ జిల్లా కేంద్రం జిల్లా కోర్టు విస్తారమైన రోడ్లు చౌరస్తాలు ఏర్పాటయ్యాయని త్వరలో రైలు కూడా వస్తుందన్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటు కావడంతో పట్టణ విస్తీర్ణం పెరుగుతుందని దానికి అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్నారు. అందులో భాగంగా ఇంటర్నెట్ రోడ్స్ మరుగు కాలువల కోసం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ముఖ్యమంత్రి నిధులు కావాలని అడగడం జరిగిందని అందుకుగాను మంత్రి కేటీఆర్ మంత్రి హరీష్ 20 కోట్ల రూపాయల నిధులు ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. ఆ నిధుల ద్వారా కనెక్టివిటీ రోడ్ ఇంటర్నెట్ రోడ్ మరుగు కాలవల కోసం వినియోగిస్తామని తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా అధికారులు కౌన్సిలర్లు అన్ని వార్డుల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని వారికి సూచించారు. 13 వార్డులో అంతర్గత సీసీ రోడ్లకు 10 లక్షలకు ఆర్ఎండ్బి రోడ్లకు 10 లక్షలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కొనసాగుతూ ఉంది. ఈ నెల 3వ డేట్ నుండి ప్రారంభమైన పల్లె ప్రగతి యావత్ రాష్ట్రంలో కూడా మరి అన్ని చోట్ల అన్ని గ్రామాలలో అన్ని పట్టణాలలో కూడా మరి చాలా పకడ్బందీగా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా మెదక్ పట్టణానికి సంబంధించి ఈరోజు మరి 13వ వార్డులో పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్ అయింది. తదనంతరము జిల్లా హెడ్ క్వార్టర్ తర్వాత ఇక్కడ కోర్టును కూడా మంజూరు చేయించుకుందాం, డిస్ట్రిక్ట్ కోర్టును కూడా. అదేవిధంగా రైలు కూడా వస్తూ ఉంది. అదేవిధంగా మెయిన్ రోడ్స్ కూడా మనం చాలా మంచి మెయిన్ రోడ్స్ని వేసుకోగలిగాం. చౌరస్తాలు కూడా డెవలప్ చేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో మరి మెదక్ పట్టణము చాలా పెరుగుతున్న నేపథ్యంలో రోడ్లను కూడా వైడనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంటర్నల్ రోడ్స్ డ్రైన్స్ చాలా నిధులు అవసరం ఉండేది దీనికి. ఎందుకంటే ఇంటర్నల్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ లేఅవుట్స్ కానీ కొత్త కొత్తవి వస్తున్నాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇక్కడ మరి ఎటువంటి లేఅవుట్ లేకుండానే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడం వల్ల కూడా డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ మరి మళ్ళీ పకడ్బందీగా చేయాల్సిన అవసరం వస్తూ ఉంది. దానికి మరి నిధులు కూడా అవసరం ఉన్నాయి. అందుకే గౌరవ మంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది టీయూఎఫ్ఎడిఎస్ ద్వారా నిధులు ఇవ్వమని. మరి మెదక్ టౌన్కి 20 కోట్ల టీయూఎఫ్ఎడిఎస్ నిధులు ఇస్తానని గౌరవ కేటీఆర్ గారు గౌరవ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి వాటితోని ఇక్కడున్న లోపల ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో అవుట్లెట్స్ ఉన్నప్పటికీ కూడా వాటి కనెక్టింగ్ ఈ డ్రైన్స్ని తీసుకెళ్లి అవుట్లెట్స్ ద్వారా బయటకు పంపించాల్సిన అవసరం ఉంది. దానికి గాను నిధులు సమకూర్చడం జరుగుతూ ఉంది. తప్పకుండా టీయూఎఫ్ఎడిఎస్ ద్వారా ఈ ఇంటర్నల్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వాటి కూడా తప్పకుండా చేయించడం జరుగుతుంది. పట్టణ ప్రగతి ద్వారా వచ్చే నిధులతో కూడా మరి చిన్న చిన్న పనులను కూడా చేయించడం జరిగింది. ముఖ్యంగా 13వ వార్డుకి సంబంధించి మరి ఇప్పుడు ఈరోజు ఒక ఆర్ఎండ్బి రోడ్ను ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా 10 లక్షల రూపాయలతోని ఆ రోడ్డు కూడా ఆ డ్రైన్ కూడా కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక 10 లక్షలు కనెక్టింగ్ అవుట్లెట్ డ్రైన్కి కనెక్ట్ చేసినట్టయితే ఒక 2-3 వార్డుల యొక్క 2-3 గల్లీల యొక్క సమస్య తీరుతుంది కాబట్టి వాటిని కూడా ఎస్టిమేట్ చేసి పంపించమని చెప్పడం జరిగింది. తప్పకుండా వాటి కూడా నిధులు మంజూరు చేస్తాం. ఇట్లా పట్టణాల్లో అన్ని వీధులలో అన్ని వార్డులలో కూడా తప్పకుండా ఈ పర్యటించి వాటిలో ఉన్న సమస్యలు తెలుసుకోమని మా కౌన్సిలర్లో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తద్వారా మనకు అవగాహనే కాదు, మనం ఏ సమస్యను ఎక్కడ ఎట్లా పరిష్కరించాలో కూడా అవగతమవుతుంది కాబట్టి అందరూ కూడా అధికారులు కౌన్సిలర్లు అందరూ మరి ఎక్కడి వారు అక్కడ వార్డులలో పర్యటించి సమస్యలను తెలుసుకొని ప్రజలకు మరింత చేరువ కావాలని కూడా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కావచ్చు, అదేవిధంగా మరి మనకు శ్మశాన వాటికలు కూడా త్వరలోనే ప్రారంభించుకుంటాం. వాటిని కూడా పట్టణ ప్రగతిలో భాగంగా విజిట్ చేసి వాటి కూడా నిధులు కేటాయించే విధంగా కూడా తప్పకుండా చూసుకుంటాం. జయ తెలంగాణ, జయ కేసీఆర్.